క్రిస్టియన్పల్లి గ్రామంలో 523 సర్వే నంబర్లో 83 ఎకరాల 28 గుంటలు ప్రభుత్వ భూమి ఉంది. అట్టి భూమిలో ఇతర అవసరాలు ప్రభుత్వ అవసరాలకి అలాట్మెంట్ చేసిన తర్వాత మనకు 3 ఎకరాల 30 గుంటల భూమి దాదాపుగా మనకు అందుబాటులో ఉంది. అట్టి ప్రభుత్వ భూమిలో అనేక మంది దాన్ని ఎంక్రోచ్మెంట్ అవుతుందని అనేక సార్లు నాకు కంప్లైంట్ రావడం జరిగింది. ఆ కంప్లైంట్లో పరిశీలన నిమిత్తం మా టీమ్స్ అందరూ, మా ఆఫీస్ టీం అందరూ కూడా వెరిఫై చేయడం జరిగింది. అక్కడ దాదాపుగా ఒక 70 ఇళ్ళు, అంటే నా తాత్కాలిక నిర్మాణాలు, టెంపరరీ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేసి వాటిని అన్నిటి కూడా లాక్ వేసుకొని ఉండడం జరిగింది. వాటిని వెరిఫై చేసినాము. అక్కడ ఎవరు కూడా నివాసం కూడా ఉండటం లేరు కాబట్టి దానికి నిన్న పోలీస్ శాఖ, మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ ముగ్గురు కలిసి కోఆర్డినేటర్స్ తోటి నైటు అక్కడ వంటిని కూడా డిమాలిజ్ చేసడం జరిగింది. దాదాపుగా 3 ఎకరాల 30 గుంటలు మన ప్రభుత్వ భూమి మిగులుబాటు ఉంది. అక్కడ దాంట్లో ఈ ఎంక్రోచ్మెంట్స్ అవుతున్నాయి అనేది మన కంప్లైంట్స్. వాటిని అన్నీ కూడా ఇప్పుడు ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటి దాంట్లో కూడా ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉండొచ్చు. వాటిని కూడా వెరిఫై చేసి నెక్స్ట్ వాటి మీద కూడా చర్యలు ఉంటాయి. ఇప్పుడు ఏదైతే మనకు క్లియర్ కట్గా ఇది ఇల్లీగల్ అని మేము తెలియదో వాటికి 70 ఇళ్ళ దాకా, అంటే ఇల్లు కూడా కాదు, జస్ట్ టెంపరీ స్ట్రక్చర్స్ తయారు చేశారు. అక్కడ ఎవరు కూడా నివాసం లేరు అక్కడలో కాబట్టి వాటిని అన్నింటి కూడా నిన్న తొలగించడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు ఏదైతే మనం రిమూవ్ చేశామో అక్కడ ఏది కూడా పట్టా సరిపడి ఇచ్చిన వాళ్ళు ఇక్కడ లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఈ 70 ఇళ్ళు ఏదైతే మనం డిమాలిజ్ చేశామో వాటికి ఎవరికి కూడా పట్టా సరిపడి ఇచ్చినట్టు లేదు. అవన్నీ వెరిఫై చేసిన తర్వాతనే టీమ్స్ 2-3 సార్లు వెరిఫై చేసిన తర్వాత అక్కడ నివాసం ఉన్నారా లేదా, అవి టెంపరీ స్ట్రక్చర్స్ అని డిసైడ్ చేసుకున్న తర్వాత వాంటెడ్గా చేసిరని కంక్లూజన్కి వచ్చిన తర్వాత మాత్రమే ఈ డిమాలిషన్ అనేది స్టార్ట్ చేశాం. అయితే ఆ విషయం కూడా మా దృష్టికి వచ్చింది. కొంతమంది మాఫియా తయారు చేసుకొని వాళ్ళక్కడ మీరు కట్టుకోండి అని చెప్పి వాళ్ళతో కొంత డబ్బులు కూడా తీసుకొని వాళ్ళకు అమ్మడం లాంటివి చేస్తున్నారని కూడా మా దృష్టికి వచ్చింది. వాటి మీద కూడా చర్యలు తీసుకుంటాం. వాళ్ళని కూడా ఎవరెవరు అనేది కూడా వెరిఫికేషన్ నడుస్తుంది. దాన్ని నేను ఇప్పుడు ఈ మీడియా ముఖంగా అందరికీ కూడా నేను కోరేది ఏంటంటే, ఈ ప్రజలు ఎవరైనా సరే అక్కడ ప్రభుత్వ భూమి కొంటున్నారు అమ్ముతున్నారని వాళ్ళని సంప్రదించకుండా డైరెక్ట్గా అధికారులకు సంప్రదిస్తే దాని గురించి డీటెయిల్స్ మేము వాళ్ళకి చెప్తాము. ఇన్ కేస్ వాళ్ళు ఎలిజిబుల్ ఉండి ఉంటే ప్రభుత్వ పథకాలు ఎక్కడ నేను వస్తే ఆ పథకాల్లో వాళ్ళకు ఎలిజిబిలిటీని బట్టి మేము కేటాయిస్తాం తప్ప ఇట్లాంటి దళారులను నమ్ముకొని ఇవన్నీ కొనడం చేయడం అట్లాంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ చేస్తే వాళ్ళ మీద చర్యలు ఉంటాయి కాబట్టి డబ్బులు కూడా వేస్ట్ అవుతుంది, వాళ్ళ శ్రమ కూడా వేస్ట్ అవుతుంది, వాళ్ళు బ్లేమ్ కూడా అవుతారు. కాబట్టి దయచేసి ఈ ముఖంగా నేను అందరు కూడా కోరేది ఏంటంటే, అక్కడ ఎవరు కూడా ఈ సర్వే నెంబరే కాదు, ఇక్కడ పక్కన 25 సర్వే 25 సర్వే నెంబర్ కూడా ఎన్నుగొండలో ఉంది. అట్లా ఇక్కడ కూడా ఇదే రకమైన కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి దాని మీద కూడా ఇదే చర్య తీసుకోబోతున్నాము. దయచేసి నేను అందరు కూడా తెలిసేది ఏంటంటే, మా అర్బన్ మండల పరిధిలో ఎక్కడ ప్రభుత్వ భూమిలో కూడా ఇలా కన్స్ట్రక్షన్ చేస్తే వాటిని అన్నిటి కూడా ఇదే మాదిరిగా చర్యలు తీసుకుంటాం. కాబట్టి దయచేసి ప్రజలందరికీ కోరేది ఏంటంటే, గవర్నమెంట్ ప్రభుత్వంలో ఎలాంటి కట్టడాలు చేయకుండా ఉంటే మంచిదని నేను కోరుతున్నాను.